హే హాయ్ హలో అందరికీ, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ దాసరి తెలుగు వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, మరి యూజీసీ నెట్ అయితే మనకు ఆల్రెడీ 15th కంప్లీట్ అయిపోయింది, అంటే అప్లికేషన్ ప్రాసెస్ అయితే అయిపోయింది. సో మరి సెట్ కూడా 14th నుంచి అయితే మనకు ఈరోజు నుంచి స్టార్ట్ అయింది. సో సెట్ కూడా ఈరోజు నుంచి మనకు 14th నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయినాయి నిన్నటి నుంచి. సో ఫ్రెండ్స్, మరి ఇప్పుడు మనకు సెట్కు చూసుకుంటే కనుక సెట్ ఎగ్జామ్ అనేది మనకు ఆగస్టు మంత్ ఎండింగ్లో ఉన్నాయి. నెట్ చూసుకుంటే కనుక మనకు జూన్ 18th ఎగ్జామ్ అయితే ఉంది. సో మరి ఆగస్టు, జూన్, జూలై, ఆగస్ట్ సెట్కి దాదాపు 3 నెలల సమయం ఉంది, కానీ నెట్కి 1 నెల సమయం ఉంది. నెట్ అనేది మనకు సో విషయం, ఈ రెండింటి మధ్య నెట్కు సెట్కి పూర్తి డీటెయిల్స్, నెట్కు సెట్కి డిఫరెన్షియేషన్ ఉంది. మరి రెండింటికి సిలబస్ ఒకటే కదా, ఒకటి ప్రిపేర్ అయితే 2 వస్తాయి కదా. మరి నెట్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి, సెట్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి అనే విషయాలు మనం పూర్తి డీటెయిల్స్ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఈ రెండింటి మీద పూర్తి అవగాహన వస్తుంది, వీడియోని పూర్తిగా చూడండి. ఓకేనా, వీడియో పూర్తిగా చూడండి. ఒకటి, తెలుగు యూజీసీ నెట్ తెలుగుకు సంబంధించినటువంటి పూర్తి కంటెంట్, మ్యాక్సిమం సరిపోయేంత కంటెంట్ క్వాలిఫై అవ్వగలరు అనే నమ్మకం మీకు మన వీడియోలు చూస్తే కనుక మీకు కలుగుతుంది. తప్పకుండా మన వీడియోలన్నీ చూడండి, మీకు 100% ఉపయోగపడుతుంది. ఓకేనా, శ్రీనివాస్ దాసరి SHRI NIVAS DASARI తెలుగు బ్లాగ్స్ అని మీరు గూగుల్లో టైప్ చేసినా ఏం లేదు, యూట్యూబ్లో టైప్ చేసినా కూడా వస్తుంది. ఆ వీడియోలన్నీ పూర్తిగా చూడండి. మీకు 100% ఈ 2 నెలల్లో మీకు కావాల్సినటువంటి కంటెంట్, క్వశ్చన్ పేపర్ అనాలిసిస్, తెలుగు సెట్ నెట్ అన్ని క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్ చేసిన మీకు యూట్యూబ్లో ఎవ్వరూ చేయనటువంటి సాహసం అనేది చెప్పొచ్చు. ఆ వీడియోలు అన్నీ అనాలిసిస్ చేసిన మీకు 100% ఉపయోగపడతాయి. ఆ క్వశ్చన్ పేపర్స్ అన్నీ చూడండి, రాసుకోండి. వీలైనంత ఎక్కువగా ఆఫ్లైన్లో బుక్స్ చదివే ప్రయత్నం చేయండి వీడియోలకి. ఓకేనా, సో ఇప్పుడు మనం డీటెయిల్స్లో కనుక వెళ్తే కనుక, సో ఫ్రెండ్స్ మరి అసలు యూజీసీ నెట్ ప్రతి సంవత్సరము 2 సార్లు, అంటే ఒకటి జూన్ సెషన్ ఉంటుంది, ఇంకొకటి డిసెంబర్ సెషన్ ఉంటుంది. సో జూన్ సెషన్ ఒకసారి, అంటే 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి 2 సార్లు ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేస్తుంది. సో కాబట్టి సెట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తుంది అంటే 1 ఇయర్కి ఒకసారి రిలీజ్ చేయాలి, రిలీజ్ చేస్తారు. ఓకేనా, 1 ఇయర్కి ఒకసారి రిలీజ్ చేయాలి, కానీ ఎప్పుడు రిలీజ్ చేయాలి, మ్యాక్సిమం తెలంగాణ గవర్నమెంట్ అయితే ఇప్పుడు దాదాపు ఇది 3వ సారి నోటిఫికేషన్ రిలీజ్ అయితే రెగ్యులర్ అయితే రిలీజ్ చేస్తుంది. అలాగే మనకు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఏపీ సెట్ అయితే కనుక చాలా లేట్గా, అప్పుడెప్పుడో 2019లో పెట్టింది, మళ్ళీ మొన్న కండక్ట్ చేసింది. సో కాబట్టి ఒక్కోసారి లేట్ అవ్వచ్చు, ఒక్కోసారి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తే చేయొచ్చు. కాబట్టి సెట్ కంటే మనకి ఇక్కడ ఇంటర్ చూసుకుంటే కనుక ఎవ్రీ 2 ఇయర్ 2 టైమ్స్ వస్తుంది. కాబట్టి మనకు స్టడీ అనేది కంటిన్యూస్లో ఉంటుంది, చదువుతూ ఉంటారు, సబ్జెక్ట్ అనేది రన్నింగ్లో ఉంటుంది, చదువుతూ ఉంటారు. సో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసుకుంటే, ఒకటి నెట్ క్వాలిఫై అయితే అసలు మనకి ఎటువంటి సిచ్యువేషన్ చూసుకుంటే కనుక, మీరు కనుక యూజీసీ నెట్ కానీ యూజీసీ నెట్ సిఎస్ఐఆర్ కానీ, రెండు మనకు 2 విధాలుగా ఉంటాయి, యూజీసీ నెట్ ఒకటి, యూజీసీ నెట్ సిఎస్ఐఆర్ అయినా చూసుకుంటే కనుక మొన్న కొన్ని సైన్స్ సబ్జెక్ట్స్తోని ముడిపడి ఉంటుంది. అది మనకు యూజీసీ నెట్ అయితే కనుక మిగతా ఆర్ట్స్ సబ్జెక్ట్తో కలిపి, కామర్స్ కానీ మేనేజ్మెంట్ కానీ మిగతా ఆర్ట్స్ సంబంధించినటువంటి సబ్జెక్టులతో ఉంటుంది. సిఎస్ఐఎన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సంబంధించినటువంటి సబ్జెక్టులతో అది సిఎస్ఐఆర్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటంటే, సిఎస్ఐఆర్లో అక్కడ కూడా 3 గంటలు, ఇక్కడ కూడా 3 గంటలు, అక్కడ 2 పేపర్లు, ఇక్కడ 2 పేపర్లే ఉంటాయి. ఇక్కడ సరే మెయిన్గా మనం ఆర్ట్స్ స్ట్రీమ్ కనుక చూసుకుంటే యూజీసీ నెట్ అనేది మంచి అవకాశం. ఎందుకంటే దేనికంటే ఒకటి పిహెచ్డి చేయడం కోసం, ఇంకొకటి రెంట్లో జేఆర్ఎఫ్ ఉంది, సిఎస్ఐఆర్లో జేఆర్ఎఫ్ ఉంటుంది, ఇక్కడ జేఆర్ఎఫ్ ఉంటుంది. కానీ ఇక్కడ జేఆర్ఎఫ్ సాధించడం కొద్దిగా ఈజీ. ఓకేనా, అంటే మన తెలుగు రాష్ట్రాలకు, నేను చెప్పింది మన తెలుగు రాష్ట్రాల బేసిక్లో యూజీసీ నెట్ అర్హత సాధించడం అనేది కొంచెం ఈజీ. ఇంకొకటి చూసుకుంటే కనుక ఇక్కడ యూజీసీ నెట్లో మనకు జేఆర్ఎఫ్ ఉంటుంది, అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటే నెట్ అసిస్టెంట్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించింది ఉంటుంది. ఇక్కడ మనము జేఆర్ఎఫ్ సాధిస్తే కనుక జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ వస్తుంది, అది యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం ఉంటుంది. ఎంత అనేది అంటే అబోవ్ 30 అనుకుందాం, ఎగ్జాంపుల్ 30 అబోవ్ పర్ మంత్ అనేది ఉంటుంది, 5 ఇయర్స్ ఉంటుంది. ఓకే, 5 సంవత్సరాలు పర్ మంత్ 30 కే అబోవ్ ఉంటుంది, అది మనకు 5 ఇయర్స్ ఇస్తుంది. ఇంకోటి నేషనల్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఇస్తుంది, ఇది మనకు లైఫ్ టైం ఉంటుంది. కానీ ఈ జేఆర్ఎఫ్ సర్టిఫికేట్ అనేది మనకు
3 ఇయర్స్ వ్యాలిడిటీతోనే ఉంటుంది, ఓకేనా? 3 సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుంది. ఈ 3 సంవత్సరాలలోపు మీరు ఇండియాలో ఉన్నటువంటి ఏ యూనివర్సిటీలోనన్నా పిహెచ్డి చేయడం కోసం మీరు ఎలిజిబుల్ అర్హత సాధించి ఉంటారు. కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది రోడ్డు మీద, ఇప్పుడు ఓకేనా? ఈ 3 ఇయర్స్లో మీరు ఏ ఇండియాలో ఉన్నటువంటి ఏ యూనివర్సిటీలోనైనా సరే మీరు పిహెచ్డికి అడ్మిషన్ అయ్యి మీరు పిహెచ్డి 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేసుకోవచ్చు. మినిమం 3 ఇయర్స్లో లేదంటే 5 సంవత్సరాల్లో మీరు పిహెచ్డిని కంప్లీట్ చేసుకుంటే మీకు ఒక డాక్టరేట్ అని వస్తుంది, అలాగే స్టైఫండ్ అనేది 5 సంవత్సరాలు వస్తుంది. లేదు, నెట్తో పాటు ఓన్లీ నెట్ అర్హత సాధించి మీరు పిహెచ్డి చేయరాదా సార్ అని కొంతమంది అడుగుతారు. మీరు యూజీసీ నెట్ ఓన్లీ అర్హత సాధించి కూడా పిహెచ్డి చేయొచ్చు, కానీ ఓన్లీ నెట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సాధిస్తే కనుక మీకు జేఆర్ఎఫ్ అని అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అనేది మీకు రాదు, ఫెలోషిప్ అనేది రాదు. ఓకే, ఓన్లీ పిహెచ్డి వస్తుంది, డాక్టరేట్ వస్తుంది, కానీ ఫెలోషిప్ అనేది రాదు. ఇది మళ్ళీ మనకు రెగ్యులర్ మోడ్లో ఉంటుంది, పార్ట్ టైం మోడ్లో ఉంటుంది, అది మన యూనివర్సిటీ బట్టి మనం మాట్లాడుకోవచ్చు. ఇందులో మళ్ళీ మరి సెట్ అంటే ఏంటి సార్ అంటే, సెట్ అనే దాంట్లో జేఆర్ఎఫ్ అంటే స్టైఫండ్ అనేది ఉండదు, ఫెలోషిప్ అనేది ఉండదు, కేవలం అసిస్టెంట్ ప్రొఫెసర్కి మనం ఎలిజిబుల్ అవుతాము. అంటే ఒక సర్టిఫికేట్ అనేది మనకు ఇస్తుంది, ఎలిజిబిలిటీ అంటే స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటాము, ఓకేనా? ఇప్పుడు తెలంగాణ సెట్ అయితే తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఏపీ సెట్ అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్, మిగతా స్టేట్లకు సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ టెస్ట్లు ఉంటాయి. అవి ఇండివిజువల్గా లోకల్లో మన స్టేట్లో మనకి ఇస్తున్నటువంటి అవకాశం. సో సేమ్ దాన్ని కూడా నెట్ లాగానే సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. యూజీసీ నెట్ గైడ్స్ లైన్స్ ప్రకారమే మనకు స్టేట్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో కూడా మనకు అర్హత ఏంటంటే, ఇందులో కూడా మనకు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎలిజిబుల్ అవుతారు, అంటే యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అవ్వడం కోసము, అపాయింట్ అవ్వడం కోసం మనకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. డిగ్రీ లెక్చరర్ ఎగ్జామ్స్ రాసుకోవడానికి కూడా యూజీసీ నెట్ అయినా సెట్ అయినా సరే మనకు ఒక అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మన డిఫరెన్సియేషన్ రెండింటిలో ఏంటంటే, యూజీసీ నెట్లో పిహెచ్డి చేసుకోవడం స్టైఫండ్ అర్హత అంటే ఫెలోషిప్ అర్హత ఉంటుంది, కానీ స్టేట్కి సంబంధించిన టెస్టులలో మనకు ఈ స్టైఫండ్ అనేది ఫెలోషిప్ అనేది రాదు. ఇది ఒకటి. నెక్స్ట్ పిహెచ్డి ఎవరైనా చేసుకోవచ్చు, కానీ ఫస్ట్ అర్హత ఎవరికి ఉంటుందంటే జేఆర్ఎఫ్ ఎవరైతే సాధించారో వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఉంటుంది. ఇదేనికి యూనివర్సిటీలో పిహెచ్డి చేసుకోవడం కోసం మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇది సెకండ్ కేటగిరీలో ఉంటుంది, ఎవరైతే నెట్ సాధించిందో. నెట్ సాధించినా సాధించకపోయినా సెకండ్ కేటగిరీ అనేది అందరికీ, ఎవరైతే పీజీ కంప్లీట్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఈ పిహెచ్డి చేసుకోవడానికి సెకండ్ కేటగిరీలో అర్హత అందరికీ ఉంటుంది. ఓకేనా? నెట్ అనేది మనకు అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అవ్వడానికి ఉంటుంది, ఇంకోటి అది డిగ్రీ లెక్చరర్ ఎగ్జామ్ రాసుకోవడానికి మనకు ఒక అర్హత ఉంటుంది. కానీ పిహెచ్డి చేసుకోవడానికి మాత్రం మామూలుగా పీజీ కంప్లీట్ అయితే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనకు యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం ఈ ఇప్పుడు 2024 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గైడ్లైన్స్ ఏమిచ్చిందంటే, డైరెక్టు మనం ఎగ్జామ్ రాస్తే అందులోనే మనకు పిహెచ్డి వాళ్ళు సీట్ ఇస్తామని మనకు ఒక రూల్ అయితే తీసుకురావడం జరిగింది. సో అది మనకు దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనకు ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ వచ్చిందని తెలుసు. అంటే ఏ విధంగా మరి కట్ ఆఫ్ ఏ విధంగా ఇస్తారా, మరి పిహెచ్డికి సపరేట్ ఇస్తాడా, జేఆర్ఎఫ్ సపరేట్ ఇస్తాడా, నెట్కు సపరేట్ ఎట్లు ఇస్తారని మనకైతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఆ బ్రోచర్ చదివినా కూడా మనకు కొద్దిగా కరెక్ట్ ప్రాసెస్ అయితే లేదు. మనకు ఎగ్జామ్ అప్లై చేస్తున్నప్పుడు మాత్రము సెలెక్ట్ చేసుకుంటాం, ఒకటి సెలెక్ట్ చేస్తే 3 సెలెక్ట్ అవుతుంది. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ అనే తర్వాత మనం చేస్తాను పిహెచ్డి అయినా. కానీ ముందైతే మనకు కావాల్సింది, మన గోల్ ఏంటంటే జేఆర్ఎఫ్ సంబంధించింది, ఓకేనా? జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కు మనము సెలెక్ట్ అవ్వడం. సో ఇక్కడ మళ్ళీ ఏజ్ ఫ్యాక్టర్ ఉంది ఒకటి. ఏజ్ ఫ్యాక్టర్ ఏంటంటే మినిమం 35 ఇయర్స్, ఓకేనా? 30 ఇయర్స్ నార్మల్, ఇక ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చింది ప్రతి కేటగిరీ కాబట్టి మినిమం 35 ఇయర్స్ ఇక్కడ మనం కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే 35 బిలో ఉన్నారో, 35 ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఇంకోటి, మన స్టేట్ టెస్ట్ అంటే ఏపీ సెట్టు తెలంగాణ సెట్ సంబంధించి అయితే ఎటువంటి ఏజ్ రిలాక్సేషను లేదు, ఓకేనా? ఇంకోటి, నెట్లో కూడా ఏజ్ రిలాక్సేషన్ లేదు, ఎవరైనా రాసుకోవచ్చు, కానీ జేఆర్ఎఫ్కు మాత్రమే ఈ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, ఓకేనా? జేఆర్ఎఫ్కు మాత్రమే ఏజ్ రిలాక్సేషన్, మిగతా నెట్కు సెట్కు ఎలిజిబుల్ అవ్వడానికి మనకు ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ లేదు. ఎవరైనా సరే రాసుకోవచ్చు, పీజీ చేస్తున్నవారు, పీజీ కంప్లీట్ అయినవారు. ఒకటి, చాలామందికి ఇంకో డౌట్ సార్, నేను పీజీ ఫస్ట్ సెమ్లోనే ఉన్నాను అని అంటుంటారు. మీరు ఫస్ట్ సెమ్లో ఉన్నాయి, జస్ట్ అడ్మిట్ అయ్యి ఉంటే చాలు, ఏదైనా ఒక యూనివర్సిటీలో మీరు అడ్మిట్ అయ్యి ఉంటే సరిపోతుంది, ఓకేనా? ఫస్ట్ సెమ్లో ఉన్నాయని, సెకండ్ సెమ్లో, ఫస్ట్ నుంచి ఫోర్త్ సెమ్ వరకు ఎప్పుడైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ ఒకవేళ మీరు యూజీసీ నెట్లో కానీ జేఆర్ఎఫ్ కానీ అర్హత సాధించి ఉంటే 2 సంవత్సరాలలో మీరు ఆ కోర్సును కంప్లీట్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా? 2 సంవత్సరాలలో మీరు ఆ కోర్సును కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇది మీకు డౌట్ క్లారిఫై అయింది, ఓకేనా?
ఫస్ట్ సెమ్లో ఉన్నా, సెకండ్ సెమ్లో ఉన్నా, ఫోర్త్ సెమ్లో, థర్డ్ సెమ్ ఎప్పుడున్నా సార్ రాసుకోవచ్చు. కానీ ఏదో ఒక కాలేజీలో మీరు అడ్మిట్ అయ్యి ఉంటే మీరు యూజీసీ నెట్ను రాసుకోవచ్చు. ఓకేనా, సెట్ అయినా సరే సెట్ను కూడా రాసుకోవచ్చు. ఇది బేసిక్ మనకు ఉన్నటువంటి దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. ఓకేనా, నెట్ కానీ సెట్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి టైం మరిగా. ఇంకోటి మనకు రెండిట్లో నెట్లో కానీ సెట్లో కానీ రెండిట్లో కూడా రెండు పేపర్లు ఉంటాయి, ఒకటి పేపర్ వన్ పేపర్ టూ ఉంటుంది. అలాగే మొత్తం 3 గంటల సమయం ఉంటుంది. ఇక వాళ్ళు ఎగ్జామ్ ఆన్లైన్లో పెడతారా ఆఫ్లైన్లో కండక్ట్ చేస్తారా అనేది వాళ్ళ ఇష్టం. ఇంతకుముందు యూజీసీ నెట్ గత 2018 నుంచి మరి ఆన్లైన్లో కండక్ట్ చేసేది. కానీ ఇప్పుడున్నటువంటి 2024 జూన్ సెషన్లో మనకు ఆఫ్లైన్లో అంటే ఓఎంఆర్ బేస్డ్ పద్ధతిలో మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం మనకు వచ్చినటువంటి రూల్ గైడ్ లైన్స్. ఓకేనా, మళ్ళీ తర్వాత ఎట్లా పెడతారనేది వాళ్ళ ఇష్టం, మనకు తెలియదు. ఈసారి మాత్రం ఈ జూన్లో 2024 జూన్లో మాత్రం ఎగ్జామ్ని ఆఫ్లైన్లో ఓఎంఆర్ బేస్డ్ అంటే బబుల్ సిస్టంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. మనం పెన్ను పేపర్ బతుకపై బబుల్ చేయాల్సి అయితే ఉంటుంది. మరి సెట్ అనేది మాత్రం ఆన్లైన్లో, మ్యాక్సిమం ఆన్లైన్లోనే ఉంటుంది ఎగ్జామ్. ఓకేనా, ఇది ఒకటి బేసిక్ ప్రిన్సిపల్స్. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మరి సిలబస్, నెట్కు వేరే సిలబసా సెట్కు వేరే సిలబస్? ఇంతకుముందు చాలా వీడియోలలో చెప్పినాను, నిన్న పొద్దున వీడియో అప్లోడ్ చేసిన దానిలో కూడా చెప్పినాను. నెట్ యూజీసీ నెట్ సిఎస్ఆర్ కావచ్చు లేదంటే యూజీసీ నెట్ కావచ్చు, రెండిట్లో కూడా మనకు యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారమే ఇక్కడ ఈ సెట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి యూజీసీ నెట్ ఏదైతే సిలబస్ని రిలీజ్ చేసిందో, యూజీసీ నెట్లో అయితే 83 సబ్జెక్ట్లు ఉంటాయి, సెట్లో అయితే 29 సబ్జెక్ట్స్ ఉంటాయి. యూజీసీ నెట్ గైడ్ లైన్స్ ప్రకారం ఏ సిలబస్ అయితే మనకు రిలీజ్ చేసిందో అదే సిలబస్ను ఇక్కడ మనకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఓకేనా, సో గుర్తుపెట్టుకుంటారా? సో ఇది ఇన్ఫర్మేషను. కాబట్టి ఇది అన్ని బేసిక్ ప్రిన్సిపల్స్. నెక్స్ట్ సిలబస్ మాత్రం రెండు సేమే ఉంటుంది. కానీ ఇక్కడ మనకు స్టేట్ సెట్లో మనకు ఒక ఫెసిలిటీ ఉంది. ఏంటంటే ఎగ్జామ్ అనేది మనకు బైలింగ్వల్లో ఉంటుంది, ఒకటి తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. కానీ అది యూజీసీ నెట్లో ఏంటంటే మనకు ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది, ఎక్సెప్ట్ లాంగ్వేజెస్. ఓకేనా, లాంగ్వేజెస్ మాత్రం లాంగ్వేజ్లో ఉంటుంది. కానీ పేపర్ వన్ అనేది మనకు ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. కానీ అది స్టేట్ సిలబస్కి వచ్చేసరికి మనకు పేపర్ వన్ పేపర్ టూ ఉంటుంది. కానీ పేపర్ వన్ అనేది మనకు హిందీ సారీ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. మిగతా లాంగ్వేజెస్ మిగతా అంతా కూడా అన్ని మొత్తం సబ్జెక్టులన్నీ కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది, ఎక్సెప్ట్ లాంగ్వేజెస్ ఓన్లీ లాంగ్వేజ్లో ఉంటాయి. ఇది మనకు యూజీసీ నెట్కు అండ్ సెట్టుకున్నటువంటి ఫెసిలిటీస్. ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఇక ఉన్నటువంటి సమయంలో చాలామంది కొంచెము సబ్జెక్టులలో ఎంత పీజీ చేసినా ఏం చేసినా సరే కొద్దిగా ఇంగ్లీష్ అర్థం చేసుకోవడంలో కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎవరికైతే జేఆర్ఎఫ్ సాధించాలని పట్టున్న వాళ్ళు, తపన ఉన్నవాళ్ళు మాత్రం తప్పకుండా అది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయినా ఏ లాంగ్వేజెస్ అయినా సరే వాళ్ళు సబ్జెక్ట్ని 100% అర్థం చేసుకుని సరైన సమాధానం గుర్తించగలరు. కొంతమందికి లాంగ్వేజ్ ఇబ్బంది ఉన్న వాళ్ళు ఏంటంటే మీరు నెట్ కానీ సెట్ కానీ చూస్ చేసుకొని, ఐదర్ నెట్ ఐదర్ సెట్ ఏదో ఒకటి రెండు ఏదో ఒకటి చూస్ చేసుకొని మీరు రెండిట్లో ఏది సాధించినా కూడా నో ప్రాబ్లం. ఇంకోటి నెట్కు సెట్ సారీ కొంతమంది డౌట్లు ఏమంటారు సార్, ఆల్రెడీ నేను నెట్ క్వాలిఫై ఉన్నాను మళ్ళీ సెట్ రాయాలనా అని అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మన సబ్జెక్టు బేస్డ్. ఓకేనా, మీరు నెట్ క్వాలిఫై ఉంటే మీకు ఇంకా సెట్ అవసరం లేదు, సెట్ అవసరమే లేదు. సార్ మీ సెట్ క్వాలిఫై అయినా మన నెట్ క్వాలిఫై కావాలంటే ఒకవేళ మీకు ఏజ్ ఉంటే కనుక జేఆర్ఎఫ్ అంటే స్టైఫండ్ వస్తుంది, జేఆర్ఎఫ్ మీకు మంచి అర్హత కనుక జేఆర్ఎఫ్ సెలెక్ట్ అవుతారు. లేదు మీకు ఏజ్ లేదు అనుకుంటే ఓన్లీ నెట్ అవుతుంది అనుకుంటే ఒకవేళ సెట్ క్వాలిఫై అంటే అవసరం లేదు, నెట్ అవసరమే లేదు. మీకు ఏదో ఒకటి రెండు ఈక్వల్, నెట్ సెట్ రెండు ఈక్వల్. కానీ ఉన్న మనకి లిటిగేషన్ ఇక్కడ ఏంది, జేఆర్ఎఫ్. ఒకవేళ మీకు 35 ఎబో ఉంటే కనుక మీరు రెండిట్లో ఏదో ఒకటి క్వాలిఫై అంటే సరిపోతుంది. లేదు ఏజ్ ఉంది అనుకుంటే మీకు ఒకవేళ లక్కలో మీరు మంచిగా చదివితే జేఆర్ఎఫ్ సెలెక్ట్ అవుతుంది. సో ఇది మీరు అర్థం చేసుకోండి. మీకు నెట్ ఉన్నా సెట్ ఉన్నా ఏం లేదు, ఒకవేళ మీ దగ్గర సత్తా ఉన్నది డబ్బులు ఉన్నాయి నేను మళ్ళీ రాసి క్వాలిఫై అవుతా అనుకుంటే కనుక మీరు నెట్ కూడా మళ్ళీ రాయండి, సెట్ కూడా మళ్ళీ రాయండి. కానీ పెద్ద వచ్చేది ఏమి ఉండదు. ఓకేనా, మీరు నెట్ క్వాలిఫై అయినా సెట్ క్వాలిఫై అయినా సేమ్ ఈక్వల్, పెద్ద ప్రిఫరెన్స్ ఇచ్చేది ఏమీ ఉండదు. ఇంకోటి ఫీజు విషయానికి వస్తే మనకు యూజీసీ నెట్లో 5-6 వందలలో అయిపోతుంది. కానీ ఈ స్టేట్ సెట్కి వచ్చేసరికి ఏంటంటే 1000 రూపీస్, 1500, 2000 రూపీస్ తీసుకుంటున్నారు. కాబట్టి అక్కడ ఆల్రెడీ క్వాలిఫై ఉంటే కనుక అవసరం లేదు. లేదు జేఆర్ఎఫ్ ఒకటే, మీరు జేఆర్ఎఫ్ డిస్క్లో పెట్టుకొని ఎగ్జామ్స్ అప్లై చేయండి. ఏజ్ అయిపోయి ఉంటే కనుక మీరు ఏదన్నా ఒకటి క్వాలిఫై ఉంటే నో ప్రాబ్లం. కానీ రెండు క్వాలిఫై అయితే అది మీ ఇష్టం. ఇంకా మీకు సబ్జెక్ట్ ఉంది, సత్తా ఉంది, టైం ఉంది, ఓపిక ఉంది, రాసుకుంటా అంటే పోయి రాసుకోవచ్చు, నో ప్రాబ్లం, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక ఉన్నటువంటి టైంలో ఏది రాసుకోవచ్చు అనుకుంటే కనుక మంచిగా చెప్పినారు, ఇగో ఇట్లా యూజీసీ నెట్ ఈసారి ఇట్లా మనకు క్వశ్చన్ పేపర్ ఇచ్చి కండక్ట్ చేస్తుంది. ఇంతకుముందు ఏంటంటే మనకు డైరెక్ట్ సిస్టమ్ బేస్డ్ సిబిటీ, సిబిటీ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్.
అర్థమైంది. సో ఇట్లా మనకు ఇది లాస్ట్ టైం ఏపీ సెట్ ఇది, మొన్న జరిగినటువంటి ఏపీ సెట్ ఇది. ఈ ఏపీ సెట్లో ఒక పేపర్ మన దగ్గరకు వచ్చింది. ఓకే, ఈ పేపరు రాయడానికి ఎలిజిబుల్ ఉంది ఈ పేపరు. ఇట్లా మనకు ఓఎంఆర్ బేస్డ్లో ఇస్తామని చెప్తున్నారు. సో కాబట్టి నాకు తెలిసి ఓఎంఆర్ బేస్డ్ కంటే ఆన్లైన్ టెస్ట్ చాలా ఈజీ. ఈజీ అంటే ఎగ్జామ్ రాయడానికి ఈజీ. ఓకే, ఎగ్జామ్ ఎందుకంటే ఒక క్వశ్చన్ని ఒకటికి రెండు సార్లు చదువుకోవచ్చు. ఒకవేళ ఆప్షన్ తప్పైనా సరే మళ్ళీ మనం ఆన్సర్ చేసుకునే వీలు ఉండేది. కానీ ఈ ఓఎంఆర్ బేసిడ్స్ ఏంటంటే మనం క్వశ్చన్ చదవడానికి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. మళ్ళీ బబుల్ చేయాలి, బబుల్ చేయడము చాలా ఇబ్బంది. 150 క్వశ్చన్లు బబుల్ చేయడం అంటే అంత ఈజీ కాదు. కాబట్టి వీలైనంత మీరు ఏంటంటే ఆఫ్లైన్లో, ఇంతకుముందు వీడియోలో కొడితే ఆఫ్లైన్లో మీరు ఏం చేయాలంటే కొన్ని ఓఎంఆర్ షీట్స్ తీసుకోండి, ఎంటీ ఓఎంఆర్ షీట్స్ దొరుకుతాయి, అది తీసుకొని బబుల్ చేసే ప్రయత్నం చేయండి. ఫాస్ట్గా బబుల్ చేయాలి, క్వశ్చన్ కూడా ఫాస్ట్గా చదవాలి. అప్పుడే మనము మరి ఎక్కువ ఆన్సర్లు చేసే ప్రయత్నం అవకాశం ఉంటుంది. కాబట్టి తక్కువ సమయంలో ఉన్నటువంటి ఒక్కొక్క క్వశ్చన్ చదవడానికి దాదాపు ఒక నిమిషం టైం తీసుకుంటే మళ్ళీ బబుల్ ఎప్పుడు చేస్తాం కాబట్టి వెంటనే క్వశ్చన్ చదివిన వెంటనే మళ్ళీ బబుల్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అప్పుడు మనకు తొందరగా టైం సేవ్ అవుతుంది. లేదు నేను క్వశ్చన్లు అన్నీ పెట్టుకొని పోయి తర్వాత వచ్చి నేను మళ్ళీ బబుల్ చేస్తా అంటే నడవదు, సమయం చదరకపోవచ్చు. సమయం సరిపోక వాళ్ళు వచ్చి పేపర్ గుంటున్న ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆన్లైన్లో ఏంటంటే ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది మనం పెట్టింది. సో ఇక్కడ మనం కరెక్ట్ బబుల్ చేయకపోతే ఓఎంఆర్ బీసీ అనేది తీసుకోదు. మనం రౌండ్గా కరెక్ట్ రౌండప్ చేయాలి, కరెక్ట్ బబుల్ చేయాలి. సో ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి. సో మీట్లా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా ఉంటే కనుక మీరు కామెంట్ చేయండి ఒకసారి మన వీడియోలో. ఇది ఇన్ఫర్మేషను యూజీసీ నెట్కు సెట్కు. మీరు వీలైనంత చాలామంది ఎట్లా చదవాలంటారు సార్ టైం ఉన్నదా అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు సబ్జెక్ట్ను యూజీసీ నెట్ కానీ సెట్ కానీ క్వాలిఫై అవ్వాలంటే మీకు ముందుగా సిలబస్ అనేది ఉండదు. సిలబస్ మీరు తీసుకోండి, సిలబస్ తీసుకొని దగ్గర పెట్టుకోండి. సిలబస్ రెండు సేమే. మీరు ఒకవేళ టైం లేదు, యూజీసీ నెట్కు ఒక నెల రోజులే సమయం ఉంది, ఒక నెల రోజులే సమయం ఉంది కాబట్టి ఈ నెల రోజులు మీరు ఏంటంటే అంత ఈజీ అయితే కాదు. ఒకవేళ మీరు ఇంతకుముందు 5-6 సార్లు రాసి ఉండి చదివి ఉన్నాం అనుకుంటే కనుక మీరు యూజీసీ నెట్కు ప్రిపేర్ అవ్వండి. కొంచెం ఈ నెల రోజులు మంచిగా ప్రిపేర్ అయితే కనుక యూజీసీ నెట్ క్వాలిఫై అవుతారు. లేదు నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తుంది అనుకుంటే మీకు ఒక మంచి అవకాశం ఉంది. ముందుగా నెట్ క్వాలిఫై కాండి, సెట్తో నెట్ క్వాలిఫై కాండి, తర్వాత జేఆర్ఎఫ్ మళ్ళీ రాసుకోవచ్చు. కాబట్టి సెట్కి అయితే 3 మంత్స్ టైం ఉంది. ఈ టైంలో మీరు ఏం చేయాలంటే సెట్ కోసం ప్రిపేర్ అవ్వండి. ఒక నెట్టే ఉంది, ఇప్పుడే స్టార్ట్ చేసినట్టు కనుక మీరు సెట్కు ప్రిపేర్ అవ్వండి. ఈ 3 నెలలు చదివితే కనుక 100% వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తెలుగులోనే ఉంటుంది, చదివి అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి. సో మిత్రులారా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రెండిట్లో కూడా రెండు పేపర్లు ఉంటాయి, పేపర్1 పేపర్2 ఉంటుంది. యూజీసీ నెట్లో అయితే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు, అసలే ఉండదు. కానీ సిఎస్ఐఆర్ యూజీసీ నెట్లో ఉన్నట్టయితే విన్నాను, ఎవరైనా కామెంట్ చేయండి. కాబట్టి క్వశ్చన్కి 2 మార్కులు ఉంటాయి, 200 క్వశ్చన్లు 150 క్వశ్చన్లు ఉంటాయి, 300 మార్కులు ఉంటాయి. ఓకేనా? 150 క్వశ్చన్లు 300 మార్కులు, ప్రతి క్వశ్చన్కు 2 మార్కులు ఉంటాయి, నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. ఓకేనా? ఇది ఇంకొకటి పిహెచ్డీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ నేను మరొక వీడియోలో చేస్తాను. అప్పుడు పూర్తి అసలు పిహెచ్డీ అంటే ఎవరు ఇస్తారు, అసలు ఇస్తారా లేదా అనే విషయాలు నేను తర్వాత చెప్తాను. సో ఇది 2 పేపర్లు అయితే ఉంటాయి. నేను సిలబస్ను ఒకసారి పేపర్1 సపరేట్ ఒక వీడియో చేస్తాను చెప్తాను, మొన్నటి నుంచి చెప్తాను కంపల్సరీ ఒక రోజు అయితే. సో ఇది దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమన్నా డౌట్స్ వస్తే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇంకేమైనా మీకు మన వీడియోలో తెలుగుకు సంబంధించిన పూర్తి కంటెంట్ అయితే ఉంది, చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకు 2 వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, మీకు ఇందులో చాలా నాలెడ్జ్ షేరింగ్ అయితే జరుగుతూ ఉంటుంది, చాలా ఇన్ఫర్మేషన్ లభిస్తూ ఉంటుంది. కాబట్టి వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి. ఇంకా మీరు తొందరలో ఇంకా ఏ ప్రాసెస్ అంటే మీరు గూగుల్లో ఇప్పుడు ప్రతి ఎగ్జామ్ కూడా ఓల్డ్ పేపర్స్ ఇస్తూ ఉన్నాయి, యూజీసీ నెట్ కావచ్చు, అలాగే తెలంగాణ సెట్ కావచ్చు, ఏపీ సెట్ కావచ్చు. ప్రీవియస్ క్వశ్చన్స్ సైట్లో పెట్టింది, మీరు అవన్నీ డౌన్లోడ్ చేసుకోండి. కీ పేపర్తో పాటు పెట్టింది కాబట్టి అవన్నీ డౌన్లోడ్ చేసుకోండి. కీ పేపర్స్ కూడా అవసరం లేదు మీకు గుర్తుపెట్టి, నేను చాలాసార్లు వీడియోలో చెప్తున్నా. ఆన్సర్లు మీరు వెతుక్కోండి, గూగుల్లో కానీ బుక్స్లలో కానీ వెతుక్కోండి. ఇంకోటి మీరు బుక్స్ ఎట్లా సార్ అని అడగచ్చు. నేను బుక్స్కి సంబంధించిన వీడియోలు 4-5 వీడియోలు చేసిన, యూజీసీ నెట్కు కానీ సెట్కి కానీ గ్రూప్లకు కానీ సంబంధించిన వీడియోలు చేసిన, ఏ బుక్స్ చదవాలి, ఏ టాపిక్ ఏ బుక్ చదవాలనే వీడియోలు 4-5 చేసిన, డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, లేదంటే ప్లేలిస్ట్లో వెళ్ళి చూడండి. మీకు పూర్తి సంబంధించిన సమాచారం మీకు లభిస్తూ ఉంటుంది. ఓకేనా? ఈ నెట్లో ఈ 3 నెలల్లో కనుక మీరు ఒకటి చదవండి, ఈ 3 నెలలు చదివితే మీకు నెట్ ఆర్ సెట్ ఏదో ఒకటి దొరుకుతుంది. నెక్స్ట్ టైము మళ్ళీ 6 నెలల తర్వాత వచ్చేటువంటి దానికి డిసెంబర్ కోసం అప్పుడు మీరు జేఆర్ఎఫ్ సాధించవచ్చు. ఎందుకంటే సబ్జెక్ట్ ఈజీ అవుతుంది, ప్రాక్టీస్లో ఉంటారు కాబట్టి, సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి అప్పుడు జేఆర్ఎఫ్ కొట్టే ప్రయత్నం చేయొచ్చు. మీకు ఒకటి గుర్తు, నెట్ ఆర్ సెట్ ఏదో ఒకటి మనకు సర్టిఫికెట్ ఉంటే లైఫ్ టైం మనకు వ్యాలిడిటీ ఉంటుంది. ఒక జేఆర్ఎఫ్ మాత్రమే 3 ఇయర్స్ టైం అనేది ఉంటుంది కాబట్టి మీకు మళ్ళీ చెప్తున్నాను, అర్థం చేసుకోండి.
మీకు ఈ 3 నెలల్లో అయితే మాకు కనుక మీరు స్టార్ట్ చేస్తే గట్టిగా చదువుతారు, రోజు ఒక 10 గంటల నుంచి 5-6 గంటలు చదివితే కనుక ఈజీగా సెట్ క్వాలిఫై కావచ్చు. ఆగస్టులో 100% మీరు సెట్ క్వాలిఫై అయితే కావచ్చు. కానీ ఈ నెట్లో మాత్రం అంత ఈజీ కాదు. ఈ ఒక్క నెలలో నేను నెట్ సాధిస్తా అంటే మాత్రం అంత ఈజీ అసలే కాదు. కాబట్టి సబ్జెక్టు చదివితే మనకి ఎక్కడ పోదు, ఉంటుంది మళ్ళీ. అంటే ప్రాక్టీస్ మాత్రం ఉండాలి, ఆల్వేస్ ప్రాక్టీస్ ఉంటేనే గుర్తుంటుంది. లేదు 2 నెలల తర్వాత మళ్ళీ అడుగుతుంటే అది అంత ఈజీ కాదు గుర్తుపెట్టుకోరు. కాబట్టి మీరు ఈ 3 నెలల్లో సెట్ కనుక 100% క్వాలిఫై కావచ్చు. మనకు ఆల్రెడీ అప్లికేషన్ అయితే నిన్న స్టార్ట్ అయింది, వీలైనంత తొందరగా అప్లై చేసుకోండి. ఎందుకంటే సెంటర్స్ దూరం పడకుండా నియర్ మన డిస్ట్రిక్ట్లో పడేటట్టు అప్లై చేసుకోండి. యూజీసీ నెట్ అయితే అయిపోయింది, నెల రోజుల సమయం ఉంది బరాబరి. జూన్ 18th ఎగ్జామ్ ఉంది కాబట్టి ఈ నెల రోజుల్లో మీరు ఎంత ఆల్రెడీ చదువుకున్న వాళ్ళైతే మేక్స్ పర్ఫెక్ట్ అంటారు కదా ప్రాక్టీస్, కాబట్టి ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. లేదు ఇప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళైతే కనుక మెల్లగా చదవండి. ఈ 3 నెలల్లో వీలైనంత త్వరగా ఆ బుక్స్ నేను ఏమైతే చెప్పానో ఆ బుక్స్ అప్లికేషన్స్ కావచ్చు, రిఫరెన్స్ బుక్స్ కావచ్చు, టెస్ట్ పేపర్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక అట్లా కూడా మీకు తొందరగా మీరు సాధించాలంటే. సో ఫ్రెండ్స్ మరి ఇది ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఏమనిపించినా సరే మన వాట్సాప్లో కానీ కింద కామెంట్ సెక్షన్లో కానీ కామెంట్ చేస్తే ఏదైనా రిప్లై చేసి ప్రాక్టీస్ చేస్తాను.